చెప్పండి మేడం, వీర మహిళ ఏమంటారు ఈసారి 24 సీట్లలో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా ఉండబోతుంది? ఏది ఎలా ఉన్నా సరే పర్వాలేదు, ఒకటి వచ్చినా మాకు, ఏది వచ్చినా సరే జనసేన వస్తే అదే చాలు మాకు. జనసేన ఉంటే మా ప్రాణం పోసుకున్నట్టే, ఏదైనా సరే ఆయన ఏది చెప్పినా సరే మాకు అది ఓకే. 21 ఆయన ఎందుకు అలా తీసుకున్నారు అని అడుగుతున్నారు. 2019 ఒకళ్ళు కూడా అలా అయిపోయింది కాబట్టి ఈసారి ఆలోచించి మేము అడిగేస్తున్నాము. ఈసారి కంపల్సరీగా తగ్గదు. ఇంకా చొక్కాలు మడత పెట్టనని చెప్పి అంటున్నారు కదా, దాని గురించి చొక్కాలు మడత పెడతారా? చొక్కాలు మడత పెడతారా? ఆయన ఏమని చెప్తాడు? ప్రభుత్వం ఎలా ఉందో జనాలకి తెలుస్తానే ఉంది. మామూలుగా లేదు ప్రభుత్వం. జనాలు ఎలా ఉన్నారు అంటే ఆయన మామూలుగా దొరికితే కుక్క తిట్టినట్టు తిడతారు. ఆయన మామూలుగా తిట్టట్లేదు. అలా ఊరికే అట్లా మాట్లాడొద్దని చెప్పండి. పవన్ ఆ పీచ్ ఎలా నేర్చుకోవాలి? పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన పీచ్ ఇచ్చినప్పుడు చూసి నేర్చుకోమని జగన్ రెడ్డి గారు. అది చంద్రబాబు నాయుడు గారితో కలిసి రావడం మంచిదే అంటారు కళ్యాణ్ గారు? మంచిదే మంచిదే. మరి దుష్టుల్ని కొంచెం ఇప్పుడు అమ్మవారే ఉన్నారు, ఆవిడ మనందరినీ కాపాడాలి అంటే 101 దేవతలు చేయాలి కదా. అలా అని ఇప్పుడు ప్రభుత్వాలు అన్ని కలిస్తేనే మనం కొంచెం పోరాటం చేయాలి. మనం ఏపీ అనేది కొంచెం గెలుస్తాం అన్నమాట. 21 సీట్లు ఆయన పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం అయితే కంపల్సరిగా